నీరజ్ చోప్రాకి దేశం మొత్తం సెల్యూట్ చేస్తోంది. హర్యానాలో పుట్టిన ఈ తురువు ముక్కు పుడక దేశాన్ని వినువీధుల్లో నిలిపాడు. విశ్వవేదికపై తిరంగాను రెపరెపలాడించాడు. చరిత్ర తిరగరాసి వందేళ్ల ఎదురుచూపులకు ఫలితాన్ని అందించిన మన గోల్డెన్ చోప్రా విజయ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది, విజయ యాత్ర బీజం ఎక్కడ పడిందో ఇప్పుడు తెలుసుకుందాం. 23 ఏళ్ల నీరజ్ జావలిన్ చేతపట్టి పరిగెడుతుంటే ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టింది. ఏకంగా 87 మీటర్లు విసిరి ఇది నా సత్తా అని బోర్డర్ గీశాడు. కానీ ఎవరు మన నీరజ్ చోప్రా దరిదాపుల్లోకి కూడా రాలేదు. అడుగుపెట్టిన తొలి ఒలింపిక్స్లోనే భారత పతకాన్ని రెపరెపలాడించాడు. హర్యానాలోని పానీపట్ జిల్లాలో పుట్టిన నీరజ్ విజయ ప్రస్థానం 2016లోనే మొదలైంది. కాంద్రా అనే గ్రామంలో 24 డిసెంబర్ 1997లో చోప్రా జన్మించాడు. అతడి తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించేవాళ్ళే. చిన్నతనంలో నీరజ్ చాలా బద్ధకంగా ఉండేవాడట. దీంతో 12 ఏళ్లకే 90 కిలోల బరువు పెరిగాడు. ఇంట్లో వాళ్ళు కసరత్తులు చేయమన్నా నో చెప్పేవాడు. ఫిట్నెస్ గురించి అసలు ఆలోచించేవాడు కాదు. కుటుంబం బలవంతం చేయడంతో ఓసారి నీరజ్ స్థానిక శివాజీ స్టేడియంలో జాగింగ్ చేయడానికి వెళ్ళాడు. అక్కడే అతడికి జావలిన్ త్రో ప్లేయర్ జై చౌదరి తారసపడ్డాడు. జావలిన్ త్రోను చేతికిచ్చి విసరమని జై చెప్పగానే భారీ కాయంతో కూడా నీరవ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడట. ఆట గురించి ఏం తెలియకపోయినా తొలిసారి 35 నుంచి 40 మీటర్ల దూరం జావలిన్ను విసిరాడని, అది ఎంతో గొప్ప విషయమని జై ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. జై చౌదరి ఏ క్షణాన జావలిన్ను నీరజ్ చేతికి ఇచ్చాడో తెలియదు, కానీ ఆ ఆటపై నీరజ్కు ఆసక్తి పెరిగింది. జావలిన్లో శిక్షణ పొందాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఒకవైపు ట్రైనింగ్ కొనసాగిస్తూనే మరోవైపు చదువును కొనసాగించి ఆర్మీలో చేరాడు. India. 2016లో నాయబ్ సుబేదార్గా భారత సైన్యంలో ఉద్యోగం సంపాదించాడు. పుట్టినప్పటి నుంచి ఉన్న ఇంట్రెస్ట్తో గేమ్స్ను ఏమాత్రం అశ్రద్ధ చేయలేదు. జావలిన్ త్రోలో మెళకువలు నేర్చుకుంటూ అసాధారణ ప్రతిభావంతుడయ్యాడు. ఫిబ్రవరి 2016 గౌహాటీలో జరిగిన సౌత్ ఏషియన్ గేమ్స్లో తొలిసారి పోటీల్లో పాల్గొనడమే కాకుండా పతకాన్ని ఎగరేశాడు. తొలి ఎంట్రీలోనే గోల్డ్ కొట్టి 3 నెలల పతకాన్ని రెపరెపలాడించాడు. అక్కడ మొదలైన నీరజ్ జైభేరి ఇప్పుడు టోక్యోలో స్వర్ణ పతకం వరకు మోగుతూనే ఉంది. జూన్ 2016 వియత్నాంలో జరిగిన ఏషియన్ జూనియర్ ఛాంపియన్షిప్లో రజతం, 2016 జూలై పోలాండ్లో జరిగిన ఐఐఏఎఫ్ వరల్డ్ అథ్లెటిక్ అండర్ 20 ఛాంపియన్షిప్స్లో స్వర్ణం సాధించాడు. రియో ఒలింపిక్స్కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మొక్కవోని సంకల్పంతో ముందుకు సాగాడు. 2017 జూలైలో ఒడిశాలో జరిగిన ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో స్వర్ణం, 2018 ఏప్రిల్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లోనూ స్వర్ణ పతకాన్నే ముద్దాడాడు. 2018 దోహా డైమండ్ లీగ్ పోటీల్లో 87.43 మీటర్ల దూరం జావలిన్ విసిరి జాతీయ రికార్డును బద్దలుగొట్టాడు. 2018లో ఇండోనేషియాలో జరిగిన ఏషియా గేమ్స్లో 88.06 మీటర్ల దూరం విసిరి స్వర్ణం గెలుచుకున్నాడు. దేశానికి అనేక కీర్తి పతాకాలు తీసుకొచ్చిన నీరజ్కు 2018లో అర్జున అవార్డు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించి సువర్ణ పతకాన్ని ఎగరేశాడు. 127 మంది క్రీడాకారులు దేశం నుంచి టోక్యోకు బయలుదేరారు. ఎంతోమంది దిగ్గజ ఆటగాళ్లు పతకాలు తెస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, కానీ చాలామంది నిరాశపరిచారు. నీరజ్ చోప్రా ఒకే ఒక్కడే డైనమైట్లా మెరిసి గోల్డెన్ చోప్రాగా మారాడు. దేశానికి ఇంత కీర్తి పతాక తెచ్చిపెట్టినా నీరజ్ చోప్రాను దేశం అభినందిస్తోంది. నీరజ్ చోప్రా స్వస్థలం హర్యానాలో సంబరాలు విన్నంటాయి. హర్యానా దేశానికి ఒలింపిక్స్లో 2 పతకాలు అందించింది. హర్యానాకు చెందిన భజరంగ్ పునియా రెజ్లింగ్లో కాంస్యం సాధించగా నీరజ్ స్వర్ణం గెలుచుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు మొత్తం 7 పతకాలు దక్కాయి. 65 కేజీల విభాగంలో భజరంగ్ పునియా కాంస్యం గెలుచుకున్నాడు. రెజ్లింగ్లోనే భారత్కు 2 పతకాలు దక్కాయి.
నీరజ్ చోప్రా స్వస్థలం హర్యానాలో సంబరాలు మిన్నంటాయి. హర్యానా దేశానికి ఒలింపిక్స్ లో రెండు పతకాలు అందించింది. హర్యానాకు చెందిన భజరంగ్ పునియా రిజ్లింగ్ లో కాంస్యం సాధించగా నీరజ్ స్వర్ణం గెలుచుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మొత్తం 7 పతకాలు దక్కాయి. నీరజ్ అద్భుత ప్రతిభను ప్రత్యక్షంగా వీక్షించిన హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ ఆనందంతో డాన్స్ చేశారు. రాష్ట్ర సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ 6 కోట్ల భారీ నగదు ప్రోత్సాహంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రకటించారు. మరోవైపు నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించడంపై ఆయన సొంతూరులో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్లోని సిఆర్పీఎఫ్ జవాన్లు కూడా సంబరాలు జరుపుకున్నారు. త్రివర్ణ పతాకాలను ఊపుతూ డప్పులు వాయిస్తూ దేశభక్తి గీతాలు ఆలపించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 TV.